తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటా పోటీగా నిరసనలకు సిద్ధమయ్యాయి. ఒకవైపు లిక్కర్ కిక్ మంచి మైలేజ్ ఇస్తుంది. ఇప్పటికే కేంద్రంపై కారు నేతలు మాటల తూటాలు వదులుతున్నారు. ఇక అన్నా చెల్లెళ్లు సైతం మోదీపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. లిక్కర్ కిక్తో ఢిల్లీకి షిఫ్ట్ అయిన ఈ జంతర్ మంతర్ జగడంపై ఒళ్ళుక్కేద్దాం. కేంద్రంపై అన్నా చెల్లెలు అటాక్. లిక్కర్ స్కామ్ లో కవితపై ఆరోపణలు. ఇటీవలే సిబిఐ విచారణకు కవిత హాజరు. తాజాగా నోటీసులతో కారు పార్టీలో కలవరం. కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు. మోడీ చేతిలో ఈడీ కీలుబొమ్మ. కేసులో పీకల్ లోతు వరకు కూరుకుపోయారు కల్వకుంట్ల వారసురాలు. బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే కల్వకుంట్ల కవిత గతంలో సిబిఐ ఆమెను ఈ స్కామ్ లో సాక్షిగా విచారణ చేసింది. ఎవిడెన్స్ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో ఇక అరెస్టే తరువాయి అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఓ మహిళా నేత లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవటంపై తెలంగాణ మహిళా సమాజం కవితపై దుమ్మెత్తిపోస్తోంది. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితను చుట్టుముడుతోంది. ఇన్నాళ్ళు దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాట్లాడలేదు. తొలిసారి కవిత సోదరుడు కేటీఆర్ హైదరాబాద్లో స్పందించారు. మరోవైపు మహిళల కోసం ఉద్యమిస్తానని ఢిల్లీ వెళ్లిన కవిత కూడా ఇదే స్కామ్లో తన పాత్రపై, ఈడీ నోటీసులపై మాట్లాడారు. ఒకే రోజు అన్నా చెల్లెళ్లు మోదీని అటాక్ చేశారు. ఒకరు ఢిల్లీలో మాట్లాడితే మరొకరు హైదరాబాద్లో మాట్లాడారు. అయితే ఈ ప్రెస్ మీట్ సమయంలో ఇద్దరి మోములో ఏదో తెలియని ఆందోళన మాత్రం స్పష్టంగా కనిపించింది. ఏదో జరుగుతోంది అన్న విషయం అందరికీ అర్థమైంది. కవిత లిక్కర్ స్కామ్పై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సిబిఐలతో దాడులు చేయిస్తున్నారని, బీజేపీ రాజకీయ కక్ష సాధింపుకు ప్రజాకోర్టులో ఎదుర్కొంటామని తెలిపారు. బీజేపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ బీజేపీ వైఖరిపై మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్సీ కవిత చట్టాన్ని గౌరవిస్తారని, ఈడీ విచారణను సమర్థవంతంగా ఎదుర్కొంటారని చెప్పారు. మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి, ఇద్దరు స్వాములను పంపి దొరికిపోయిన దగుల్బాజీ దొంగవాడు. వాడు దాక్కున్నాడు, విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు, ఎక్కడో పండుకున్నాడు, కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం, మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత ప్రభుత్వాన్ని, చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5422 అభియోగాలు మోపింది ఈడీ ఈ మోడీ వచ్చినప్పటి నుంచి. 5422 కేసులు, కన్విక్షన్ ఎంత? 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హెరాస్మెంటు, ఒక హంబగ్ తప్ప డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒక్కటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నాను. మోదీకి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బినామీ అని ఆరోపించారు. ఈ ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. 9 ఏళ్ల పాలనలో బీజేపీ 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు చెందిన 12 మంది నాయకులపై సిబిఐ, ఈడీని పంపించారని తెలిపారు. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా ఎందుకు నోట్లకెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము?
అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతారు. పరీక్ష పే చర్చ అనట, ఈయన అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు, ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఇవన్నిటికి వస్తుంది గొంతు మాత్రం, దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఇస్ యువర్ బినామీ ఇస్ వాట్ ద వరల్డ్ సేస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇస్ సేయింగ్, ఎకానమిస్ట్ ఇస్ సేయింగ్, ద హోల్ వరల్డ్ ఇస్ సేయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ కమ్ అవుట్ అండ్ స్పీక్. అందుకే నేను అనేది, మేము విచారణ ఎదుర్కొంటాం. డెఫినెట్గా ఈ రాజకీయ పరమైన కక్ష సాధింపు ఏదైతే ఉందో ముమ్మాటికి రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజా కోర్టులో మేము తెలుసు, మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. దేశంలో మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలామంది మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా దేశం న్యాయం అల్టిమేట్గా గెలుస్తుంది. ఈ హరాస్మెంటు, ఈ నాన్ సెన్సు, వీటికి భయపడం మోడీకి, ఈడీకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఇస్ నాట్ ఈడీ సమన్స్, ఇట్ ఇస్ మోడీ సమన్స్. ఈ మోడీ సమన్లకు, మోడీ ఉడత ఊపులకు భయపెట్టడు ఎవడు తెలంగాణలో లేడు. తప్పకుండా ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా ఎదుర్కొంటాం. ఇక ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన కవిత కూడా బీజేపీ, కేంద్ర, మోదీలపైనే విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడి చేయిస్తుందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ, ఐటీలతో దాడులు చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దానికి మాత్రం ఆమోదం లభించలేదన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని గట్టిగానే చెప్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. ప్రజలు 300కు పైగా స్థానాలు ఆ పార్టీకి ఇచ్చినా బిల్లును ఆమోదించలేదని విమర్శించారు కవిత. ఇస్కా చర్చా తో కాఫీ దినం సే హో రహా హై లేకిన్ ఆఫ్టర్ 1996 వన్స్ ఇట్ వాస్ టేబుల్డ్ ఇన్ రాజ్యసభ ఇట్ కుడ్ నెవర్ పాస్ ఇన్ లోక్సభ తబ్ సే లేకే ఆజ్ తక్ 27 ఇయర్స్ కే బాద్ భీ హమ్ అభీ సిర్ఫ్ చర్చా హీ కర్ రహే హై. పహలే తో 1996 మే ఏక్ బార్ రాజ్యసభ మే పాస్ హువా, ఫిర్ వో లాక్స్ హో గ్యా 1998, 1999, 2008 repeatedly women's reservation bill ko lane ka koshish hua hai lagatar alag alag sarkaron ne kiya hai un sab sarkaron ka main bahut bahut dhanyawad deti hu especially madam sonia gandhi who was very instrumental in bringing the bill in rajya sabha from all the women across the nation I really salute her courage. బీఆర్ఎస్ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కవిత ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ, ఐటీ శాఖలతో బెదిరింపులకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమన్నారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయటమే ఆ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, న్యాయం తమ వైపు ఉన్నాయని తెలిపారు. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. మార్చుకోయేంగే ఐసా హమారా రిక్వెస్ట్ తా లేకిన్ పతా నహీ ఉన్కో క్యా జల్దబాజీ హై పతా నహీ యే జో ఇన్వెస్టిగేషన్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కో లేకే చల్ రహీ హై ఇస్మే కౌన్ సీ ఆఫత్ ఆనే వాలీ హై అగర్ హమే దో దిన్ కా ఔర్ సమయ దే దేంగే ఉన్హోనే కహా నహీ ఆప్కో ఆనా హీ హై హమ్నే కహా 10 మార్చ్ కో హమారా ధర్నా హై భై తో 11 కో ఆ జాయేంగే తో 11 కో బోలే లేకిన్ ఇస్ బీచ్ మే జో ఈడీ కా ఔర్ హమారా కమ్యూనికేషన్ హువా తా ఇస్కా मुझे आप सबसे शेयर करना है. देखिए जब भी एनफोर्समेंट डायरेक्टरेट और या किसी भी इन्वेस्टिगेटिव एजेंसी एक वुमेन सिटीजन को इंट्रोगेट करना चाहती है तो एक फंडामेंटल राइट वुमेन का होता है कि वुमेन के घर पे आके इन्वेस्टिगेट करें और पूरा पूरा इसका लॉ में हमें सपोर्ट है वुमेन के लिए और बहुत सारे कोर्ट केसेस भी हैं जिनमें जजमेंट वुमेन के तरफ आए. तो हमने ईडी को बीच में रिक्वेस्ट किया कि 10 तारीख को बकायदा अगर 11 तारीख को आपको इन्वेस्टिगेट करना है हमारे घर पे आइए, अक्यूज किसी के साथ आपको इंट्रोगेट करवाना है तो उनको भी लेके आइए, घर में बैठ के इन्वेस्टिगेशन कर सकते हैं क्योंकि लॉ हमें सपोर्ट करती है. ఇటు హైదరాబాద్ అటు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన అన్నా చెల్లెళ్ళు కేటీఆర్ కవితలలో ఏదో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. కేటీఆర్ మొహంలో తొలిసారి టెన్షన్ చూశామని పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్నారు. కేటీఆర్ కు ప్రెస్ మీట్ లో చెమటలు రావటం మొదటిసారి చూశామని అంటున్నారు. ఇక కవిత గొంతులో అయితే వణుకే కనిపించింది. మీడియా ముందు ప్రతిదానికి లేని నవ్వు ముఖంపై తెప్పించుకున్నారు కవిత.
అంతర్గత ఆందోళన ముఖంలో కనిపించకుండా కవర్ చేయాలని చూశారు. కానీ లోపల భయం మాటలో వణుకు రూపంలో బయటికి వచ్చింది. మొత్తంగా ఏదో జరుగుతోంది అన్న ఆందోళన మాత్రం అన్నా చెల్లెల్లో కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.